నీ పరిపాలన మాకు వద్దేవద్దు, నువ్వు చేయవట్టే దేశం గిట్లున్నది. ఈ ఎనిమిదేండ్లల్లా జనాలకు నువ్వు ఒరగబెట్టింది ఏముంది? ఒక్కటంటే ఒక్కటి చెప్పు అని అడుగుతున్నారు ప్రధాని మోడీని. బై బై మోడీ అని ట్విట్టర్లో కూడా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బై బై మోడీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతున్నది. నువ్వు అదానీ అంబానీల కోసం పనిచేసుడు తప్ప దేశం కోసం గరీబుల కోసం ఎన్నడన్నా పనిచేసినవా? నీ పాలన మాకు వద్దే వద్దు, బై బై మోడీ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు సోషల్ మీడియా జనాలు. జీడిపి ఆగం చేసినావు, రూపాయికైతే ఇలువనే లేదు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు డబుల్ చేసినావు, 2 కోట్ల కొలువులు ఇస్తా అన్నావు, ఏవి అని ప్రశ్నిస్తున్నారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల నోట్ల మన్ను కొడదామని చూసినావు, ఇప్పుడు అగ్నిపథ అని ఆర్మీని ఆగం చేద్దామని చూస్తున్నావు. నువ్వు చేసేవన్నీ పనికిరాని పనులే, సర్కార్ కంపెనీలను ఏ లెక్క నమ్ముతావు అని నిలదీస్తున్నారు. ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన 13 మంది ప్రధానమంత్రులు 56 లక్షల కోట్ల అప్పులు చేస్తే నువ్వు ఒక్కొనివే 80 లక్షల కోట్ల అప్పులు చేసినావు. ఆ పైసలతోటి నువ్వు చేసిన అభివృద్ధి ఏది అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి శాత కాదు గాని అదానీ అంబానీల కోసము తెగ తిప్పలు పడుతున్నావు అంటూ ఎత్తి పొడుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయనికే సిగ్గనిపిస్తలేదా అని కొచ్చనేస్తున్నారు.